శైలి, వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, కేటీఆర్ కానీ లేదా హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నాయకులు ఒక మంచి పని చేసే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే, వారి క్యాబినెట్ మంత్రులు చేస్తుంటే, దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, వాళ్ళు చేయడం జరుగుతున్నది. ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర రైతులకు అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఏ రకంగా ప్రభుత్వం పనిచేస్తుంది, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తాడు, గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల పనితీరు ఎంత బాగుండే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనితీరు బాగుండదని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం, ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నష్టం చేస్తలేడు అనే విషయాన్ని నేను తెలియపరుస్తూ, ముఖ్యంగా కేటీఆర్ ఆ రోజు, నేను కేటీఆర్ గురించి మాట్లాడుతున్నా, వారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మా మంత్రుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద వారు జల్లే బురద జల్లే కార్యక్రమాన్ని వాళ్ళు నిరంతరము అదే పని పెట్టుకున్నారు. దాన్ని వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు వార్తలు, తప్పుడు వాళ్ళు ఒక మంచి పనిని చెడ్డగా చూసే ఒక పని మీద కేటీఆర్ హరీష్ రావు పనిచేస్తున్నారు అనే దానికి, బీఆర్ఎస్ పనిచేస్తున్న దానికి నేను చాలా స్పష్టంగా అనేక ప్రశ్నలు, నేను మాట్లాడే దాంట్లో ప్రెస్ మీట్లో ప్రశ్నలు ఉంటాయి, జవాబులు ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి, గమనించాలి తెలంగాణ ప్రజలను కోరుకుంటూ. కేటీఆర్ ఆ రోజు, ఈరోజు మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నాను. కేటీఆర్ ఆ రోజు పోలీస్ అధికారులతో మల్లన్న సాగర్ లో రైతులను కొట్టించి భూములు లాక్కున్నారు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ కార్యకర్తలతో అధికారులను కొట్టించి దాడులు చేయించి కంపెనీలను రాకుండా, భూములు ఇవ్వకుండా అడ్డుకుంటున్నావు. ఇది తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని గమనించమని కోరుతున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలవంతంగా భూములు లాక్కోవాలనుకుంటే పోలీసుల బందోబస్తుతో కలెక్టర్ను పంపించేవాడు కదా, కానీ అలా చేయలేదు కదా. మేము అట్లా చేసి ఉంటే కలెక్టర్పై దాడి చేసే అవకాశం బీఆర్ఎస్ నాయకులకు వచ్చేదా. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, మీరు మల్లన్న సాగర్ లో పోలీసులను పంపించి రైతుల భయభ్రాంతులకు గురి చేసి మల్లన్న సాగర్ చుట్టుపక్కల 10-20 గ్రామాల రైతుల మీద లాఠీ చార్జీలు చేయించి వాళ్ళని కొట్టి అక్కడున్న ఆనాటి కలెక్టర్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్ మీరు చేసిర్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఈ యొక్క ఇండస్ట్రియల్స్ రావడానికి, ఆ ప్రాంతం డెవలప్ కావడానికి ఒక మోడల్గా
డెవలప్ చేయాలి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి అనే ఒక ప్రణాళికతో కలెక్టర్లకు అధికారులకు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారు అండి, మా ఇండస్ట్రియల్ మినిస్టరు శ్రీధర్ బాబు గారు, వాళ్ళిద్దరి యొక్క కోఆర్డినేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్, వారు వారి కోఆర్డినేషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ ఇదే ఊరు మన లగచర్ల అనే గ్రామంలో ఈ ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టారు. ఒకటే మాట్లాడుతున్నాము, ఒక మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తా. ఇది ఇప్పుడు మల్లన్న సాగర్లో రైతులని, మల్లన్న సాగర్ సంబంధించిన ప్రాజెక్టు మీద రైతులకు కొట్టే ఫోటోలు మీకు మీకు చూపిస్తా. ఇక్కడ మేము రైతులను కొట్టినట్టు ఒక ఆధారం మీరు చూపిస్తారా? ఒక ఆధారం చూపించి దాని మీద మీరు మాట్లాడండి. ఇక చూడండి ఈ ఫోటో గమనించండి, ఇది బాబు ఇగో ఓకే ఇది చూడండి అమ్మా, ఇది ఇస్తారా చూడండి. ఇక్కడ పోలీసు వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పోలీస్ కొంత పోలీస్ అధికారులతోటి వేములఘాట ఆ ప్రాంతంలో దాదాపు 8-10 గ్రామస్తు రైతులను కొడుతున్నారు. ఇది ఆ రోజు మీడియాలో వచ్చింది. ఇది ఒక ఉదాహరణ. ఇగో ఇక్కడ చూడండి, పోలీసు వాళ్ళు కొడుతున్నటువంటి లాఠీలతో కొడుతున్నారు, దెబ్బలు తింటున్నారు రైతులు మల్లన్న సాగర్. ఇగో ఇది ఒకటి, ఇగో 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 ఇక్కడ కూడా చూడండి, రైతులు కొడుతున్న పోలీస్ అధికారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇగో అప్పుడు ఎర్రబల్లి దయాకర్రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, భూములు ఇవ్వకుంటే 30 తిప్పలు పెడతాం, మేఘా టెక్స్టైల్స్ పార్కు రైతులకు మంత్రి ఎర్రబల్లి వార్నింగ్, కోర్టుకు పోయిన వాళ్ళ కాంప్రమైజ్కి రావాలి, లేకపోతే వసతులు కూడా ఇప్పించకుండా చేస్తామన్న మంత్రి, పంటలు చూసి కంపెనీలకు పోతున్నాయా, ఇట్లా ఇది ఎవరు వాళ్ళు ఇట్లా. ఇగో దెబ్బలు చూడండి, ఇక అంతేగా. ఓకే ఇది అయిపోయింది రైట్. ఇప్పుడు లగచెల్ల గ్రామంలో ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఒక్కరినన్నా కొట్టినట్టు ఒక ఆధారం చూపిస్తారా? ఒక రైతుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలో ఆయన ఆ గ్రామంలో ఏదైతే ఎంపిక చేసిండో ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ల్యాండ్ అక్విజిషన్ చేస్తుండో, అక్కడ పోలీసు వాళ్ళు పోయి అక్కడ రైతులను కొట్టినట్టు ఒక్కటన్నా ఒక్క ఫోటో అన్న చూపించగలుగుతారా? లేదు కదా. మీరే కలెక్టర్ మీద దాడి చేసిరు, అది వీడియోస్ అన్ని ఛానళ్ళల్లో వచ్చింది. మల్లన్న సాగర్లో మీరు చేసింది రైతుల భూములు గుంజుకోవడం, కొడంగల్లో మేము అంటే మేమంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది రైతులను ఒప్పించడం, అంటే రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలనే ప్రక్రియ అధికారుల ద్వారా చేయడం జరుగుతుంది. ఇది కూడా గమనించాలి. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు మా కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడా, తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతున్నా. ఇంకో విషయం ఏంటంటే, కేటీఆర్ ఈరోజు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వేదాలు చెప్తున్నాడు, కానీ మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రైతులను కొట్టి
చేతులకు బేడీలు వేసి నడి రోడ్డు మీద తిరిగినప్పుడు ఆ రైతుల మీద ఉన్న ఆనాడు మరి ఆ ప్రేమ ఆ వేదాంతాలు ఎక్కడ పోయాయని కేటీఆర్ని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు నువ్వు రైతుల మీద నీకే ప్రేమ ఉన్నట్టు నీకున్న ప్రేమ మాకు లేనట్టు వగలబడుతున్నావు. మరి ఆ రోజు నువ్వు దుర్మార్గంగా మీరు రాజకీయ ఆకలి తీరలే రాజకీయ రాజభోగ్యాల ఆకలి తీరలే ఇంకా వాళ్ళకు. ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ 9 15 కాలంలో రాజ్యభోగాల రాజకీయ ఆకలి తీరలే వాళ్ళకు. ఆ 15 మాకు ఆ 10 మీరు నరకమే చూపెట్టారు తెలంగాణ ప్రజలకు. ఆ 10 ఎవరు రైతు బయటకు వస్తే నడుము విరగొట్టిరు పోలీసులతోటి, ఎవరన్నా ఈ ప్రగతి భవన్కి వస్తే వాళ్ళ నడ్డు విరగొట్టిరు పోలీసులతోటి, ఇందిరా పార్కు దగ్గర జాగ లేకుండా చేసారు ధర్నాలు లేకుండా, రోడ్ల మీద సెక్రటరీ కార్డుకి ఎవరైనా వస్తే దెబ్బలు కొట్టారు మీరే. మీరు ఎక్కడన్నా మీరే కొట్టారు అంటే ఆ 10 మీ బీఆర్ఎస్ పరిపాలనలో ఇష్టం వచ్చినట్టు ప్రజలను రైతులను అడ్డగోలుగా కొట్టిరే. అప్పుడు కొట్టిరు, మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా అధికారులను కూడా మీరే కొడుతున్నారు. మళ్ళా అప్పుడేమో పోలీసులతో కొట్టించారు, ఇప్పుడేమో మీ కాంగ్రెస్ మా కాంగ్రెస్ అంటే ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు మా కలెక్టర్లని అధికారులని మళ్ళీ మీ నాయకులతోటి మీ కార్యకర్త బీఆర్ఎస్ నాయకులతో కార్యకర్తలు కొట్టిస్తున్నారు. మళ్ళా అప్పుడు దెబ్బలే ప్రజలకు, ఇప్పుడు దెబ్బలేనా? అంటే దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఆ 15 ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరే చేస్తారు కదా. ఎక్కడైనా మా గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడైనా సరే ప్రజలను రైతులను ఎవరన్నా కొట్టినట్టు ఎక్కడన్నా మీకు కనబడ్డదా? ఎక్కడన్నా చూసిర్రా? ఇందిరా పార్క్ ఓపెన్గా వదిలేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగానే ఫస్ట్ ఇందిరా పార్క్ దగ్గర ఎవరైనా సరే స్వేచ్ఛగా మీ కష్టాలు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి ఇందిరా పార్క్ దీక్షలు చేసుకోవచ్చు అని మీకు అది ఆ ప్లేస్ కేటాయించారు కదా మళ్ళీ. కాబట్టి ఇది గమనించండి. ఇది తెలంగాణ ప్రజలను మేము కోరుతున్నది ఏంటంటే గత పాలనలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో మా గవర్నమెంట్ ఏ రక ఆనాడు కేసీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలిస్తున్నో తెలంగాణ ప్రజలు గమనించమని. ఎక్కడ కూడా బలవంతంగా భూములు గుంజుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కానీ లేదా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ ఎక్కడ కూడా లేదు. కాంగ్రెస్ పాలసీ కాదు ఇది. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇంకోటి గ్రామ సభలు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్కి ఎప్పుడన్నా ఉందా? నేను అడుగుతున్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు గ్రామ సభలు పెట్టి ల్యాండ్ యాక్సిషన్ మల్లన్న సాగర్ భూముల మీద చేసిరా? పోలీసులు పోవాలి కొట్టాలి, అదొక చీకటి సామ్రాజ్యం. ఇదంతా దారుణమైన దారుణంగా కొట్టిరండి. యూనివర్సిటీలో జరిగి కొట్టిర్రు, ఇవన్నీ మర్చిపోయారా? యూనివర్సిటీలలో జొర్రి కొట్టిన పోలీసులు ఎవరు? పోలీసులు ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ పోలీసులే కదా కొట్టింది. ఇవన్నీ మర్చిపోయారా? ఒకటి లగచర్లలో కలెక్టర్ పైన దాడికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్ ఈరోజు చాలా శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు. నా ఆయనంత శుద్ధపూస లేడన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ అయితే.
పదేళ్ల పాటు విచ్చలవిడిగా తెలంగాణ దోచుకున్న దొంగల ముఠ ఇప్పుడు నీతి సూత్రాలు వల్ల వస్తుంది. నియంతలకు మించిన రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా దోపిడి చేసిన దగాకోరులు ఇప్పుడు కుట్ర రాగాలు తీస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా బరిదగించి రాబందుల రాజ్యం పోయాక అక్కసుతో రగిలిపోతున్నా అంటే వాళ్ళకి అధికారం పోయేసరికి రాబందులు తీరే ఊరి మీద పడ్డారు, ఆ గద్దల మీద పడితే చూడు. ఇది ఈరోజు బీఆర్ఎస్ చేస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయినా కొన్ని రోజులకే వీళ్ళు కుట్రలు చేయలేదా బీజేపీలతోటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు మూడు కుర్చీలకే దించాలని చెప్పి, అది కూడా నిజమే కదా. కాబట్టి మనము వాళ్ళ గురించి ఎన్ని చెప్పుకుంటా పోయినా రైతులకు రుణమాఫీ చేస్తే అది కుట్ర అంటారు. ఏమి అంటే వాళ్ళ కుట్ర చూడండి ఎట్లుంది, రైతులకు రుణమాఫీ చేస్తే చేయలేదు అంటారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే చేయలేదు అంటారు. కరెంటు మీద తాగునీళ్ళ మీద 500 బోనస్ ఇస్తే ఏది చేయలేదని అంటారు వాళ్ళు. అంటే మీ బతుకంతా బీఆర్ఎస్ నాయకుల బతుకంతా కుట్రలేనా? అధికారం ఉన్నప్పుడు కుట్రలు, అధికారం పోయినాక కూడా మీరు కుట్రలే. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆనాడు ఆ 9½ ఏళ్ళు ఆడుకున్నారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు ఇస్తే ఇప్పుడు ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే హైదరాబాదు తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అని అది కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగొద్దు అని కుట్ర చేస్తున్నారు కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు వారి ఫ్యామిలీ అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వెనుకబడిన కొడంగల్ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకపోతే ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక ప్రాజెక్టుగా ఆయన నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయంతో తీసుకున్న జాగ్రత్తలు. దాన్ని ఎట్లా ఫెయిల్ చేయాలనే ప్రక్రియలో భాగమే కలెక్టర్ దగ్గరికి పోవడము, ఆయనని కొంత మాయ చేసి తీసుకొచ్చి అక్కడున్న ఆల్రెడీ ప్రిపేర్ చేసి మళ్ళీ కలెక్టర్ మీద దాడి చేయించడము, ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారమే బీఆర్ఎస్ చేసినట్టే కదా కదా మనకు కనబడుతుంది స్పష్టంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోలీసులను పంపించి కట్టుదిట్టం చేసి రైతులు బయటికి రాకుండా ఏమైనా ప్రయత్నం చేసినా చేయలేడు కదా అట్లా? ఎందుకు ఇంత దారుణంగా ఇంత నీచంగా మీరు ఈ రకంగా చేయడం, దాంట్లో ఉద్దేశం ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ కావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ కావాలి అనే యొక్క ఆలోచనతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నట్టుగానే మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నది. మేము అడిగేది ఉంటే అడగండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఇచ్చిన హామీలు మేము దాదాపు ఈ నవంబర్కి 11 నెలలు అయింది. ఈ 11 నెలల్లో ముందు మహిళల ప్రాధాన్యతలో భాగమే ఉచిత బస్సు ప్రయాణము స్టార్ట్ చేయడం జరిగింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేయడం జరిగింది. రైతు రుణమాఫీ 18,000 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇంకా 12,000 కోట్ల రుణమాఫీ జరుగుతుంది త్వరగా. 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఫ్రీగా నడుస్తుంది. ఇంకా 2,500 మహిళలకు ఇవ్వాలి.
అది కూడా త్వరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు. అట్లాగే ఈ 4000 పెన్షన్ మీద కూడా ప్రక్రియ నడుస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఎస్సీలకు అయితే 6 లక్షలు, మిగతా కులస్తులకు బీసీలు కానీ మిగతా కులస్తులకు మైనార్టీలకు ఎవరైనా 5 లక్షలు. ఇందిరమ్మ ఇల్లు కూడా బహుశా ఒక నెల రోజులు అటో ఇటో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరావు గారు రెవెన్యూ మినిస్టర్ చెప్పిండు, ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3500 మందికి స్టార్ట్ చేస్తామని కూడా చెప్పిండు. ప్రాబ్లం ఏమవుతుందంటే బీఆర్ఎస్ దొంగల ముఠ, బీఆర్ఎస్ దొంగల ముఠ సోషల్ మీడియా మమ్మల్ని బదనాం చేస్తుంది. మా సోషల్ మీడియా చాలా స్లో అయిపోయింది. మా ప్రాబ్లం అది, మా సోషల్ మీడియాని ముఖ్యమంత్రి గారు త్వరగా యాక్టివ్ చేస్తాడు. ఎందుకంటే మేము చేసే పనిని మేము చెప్పుకోకపోవడం వల్ల, అంటే మేము ఎక్కడ మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ కూడా ఎక్కడ రిలాక్స్ అయినామంటే, తెలంగాణ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కదా, మన పనులు చేస్తున్నాం కదా అని మేము రిలాక్స్ అయినాం. కానీ చేసే పని కూడా ప్రచారం చెయ్యాలనే దాంట్లో కొంత కాంగ్రెస్కి అలవాటు లేదు. అది చేసుకుంటా పోతాం కానీ వాళ్ళు చారాన చేసి బారాన పబ్లిసిటీ చేసుకుంటారు, మేము రూపాయి చేసి చారాన పబ్లిసిటీ కూడా చేసుకుంటలేము. ఇక్కడనే ప్రాబ్లం ఉన్నది. ఏం చేద్దాము, మాకేమో ఈ ఖజానా ఖాళీ చేసి నాకి ఖాళీ చేసి మా చేతిలో పెట్టారు ఎవరు వాళ్ళు, ఒక్క రూపాయి లేదు ఇక్కడ. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, వీళ్ళంతా తలకా వలగొట్టుకొని ఆ డబ్బులు జమ చేసుకొని ఈ కొత్త సంసారం అయిపోయింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంసారం అయిపోయింది కాబట్టి ఇది ప్రజలు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాం. ఎవరన్నారు ఈ మాట? ఇప్పుడు ముఖ్యమంత్రి బంధువుల మీద అభియోగాలు వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా, అపోజిషన్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు ఏదో ఒకటి అనాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎట్లా బుద్ధదల్లా అనే కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు. బామర్దుల కోసం అల్లుల కోసం చేస్తారు, ఒక ఫ్యాక్టరీ కోసం ఇల్లు చేస్తారు ముఖ్యమంత్రి. ఇది కూడా నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి, బామర్దికి ఎంత కావాలి జాగా అల్లుని కావాలంటే? ముఖ్యమంత్రి ఒక 10 ఎకరాలు దొరికాయా ముఖ్యమంత్రి అల్లుని కోసం? ఇంత పెద్ద బామర్ది కోసము అల్లుని కోసం ఇవన్నీ చేస్తాడు? చెప్పటానికైనా జ్ఞానం ఉండాలి. ఎంత ముఖ్యమంత్రి ఉన్నానికి పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పు, ల్యాండ్ ఇవ్వడానికి 50 ఎకరాలు చెప్తే ఎవరన్నా ఇయ్యరా? ఎందుకు ఇదంతా? కాబట్టి ఏదో అనాలి అంతే, మనకేం తోస్తలేదు. ఇప్పుడు 9.5 ఏళ్ళు ఆ ప్రగతి భవన్లో ఆ ఎంజాయ్మెంట్ చూసిన వాళ్ళు, మాకెక్కడ ఎంజాయ్? మాకు రోజు రాత్రి కూడా నిద్రలు పడతలేవు. మాకు వీళ్ళు చేసిన కథలకు, కేసీఆర్ చేసి ఫ్యామిలీ చేసిన కథలకు పైసలు లేకాడా? మరి అట్లాంటి అప్పుడు కేసీఆర్ వాడలేడా? కేసీఆర్ ఏమనేటోడు? సన్నాసులు అనేటోడు. సీఎం మనకు మళ్ళా చెప్పు తీరుకోడు ఏమని? ఇప్పుడు కేటీఆర్కి ఏమైందంటే నాజుక్ లీడర్ అన్న కేటీఆర్, బిల్కుల్ కేటీఆర్ నాజుక్ లీడర్. అదేమంటారు,
ఇంగ్లీష్లో అదేనండి, అది కాదు నాయబాయ్ ఓ భాష నాయ నాజుక్ లీడర్ కేటీఆర్ ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ అటాకింగ్కి అతనికి ఏం మాట్లాడో తోస్తలేదు. పొలిటికల్ అటాకింగ్కి ఎట్లా అని తోస్తలేదు. ఇప్పుడు కేటీఆర్కి తిడుతున్నాడు చూసిన, నేను కూడా సోషల్ మీడియా చూసినది, కేటీఆర్ ముఖ్యమంత్రి గారిని తిడుతుంటే చూసిన నేను కూడా. డిప్రెషన్లో ఉన్నాడు కొద్దిగా, కేటీఆర్ డిప్రెషన్లో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. అసలు సరే ఇవన్నీ ఓకే, పాలిటిక్స్లా అరెస్ట్లు అన్నీ ఓకే, కానీ ఈ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో ఏదైతే కలెక్టర్ మీద బీఆర్ఎస్ నాయకులు వ్యూహాత్మకంగా దాడి చేసారో ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ బాండ్ తీవ్రంగా ఖండిస్తుంది. పోలీస్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది మీరు జరిగే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని కేటీఆర్ హరీష్ రావు అడ్డుకుంటున్నారనే దాంట్లో చాలా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాము. ఇంకా అంటే కొడంగల్లో ఒక మోడల్ ప్రాజెక్టును మొదలు స్టార్ట్ చేయాలి. ఆయన నియోజకవర్గానికి ఎందుకనంటే షామీర్పేట పక్కకే కాబట్టి, ఎయిర్పోర్ట్కి దగ్గర కాబట్టి డిమాండ్ ఫాస్ట్గా వస్తుందని అక్కడ స్టార్ట్ చేసి. ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా ఇండస్ట్రియలిస్ట్ కూడా ఫాస్ట్గా రావాలి కదా, కాబట్టి వాళ్ళు ఇండస్ట్రియల్స్ ఫాస్ట్గా రావడానికి వాళ్ళు ఎవరైనా ఏం అడుగుతారు, అవుటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్టుని డిమాండ్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దగ్గర ఉండాలని చూస్తారు ఇండస్ట్రియలిస్ట్. కాబట్టి ఆ డిమాండ్ ఆ కోణంలో దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ స్థలాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. మిగతా ప్రాంతాలకు కూడా సంబంధించిన దాని మీద కూడా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఆ పని కూడా చేస్తున్నారు. ఇప్పుడు పంచాయత్ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ల సబ్జెక్ట్ కాదు, ఇక సబ్జెక్ట్ అంటే ఇండస్ట్రియల్ హైదరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో డెవలప్ కాకుండా అడ్డుకునే ప్రయత్నము కేటీఆర్ హరీష్ రావు చేస్తుండు, ఇది నిజము. అందుకే మొన్న మరి ఈ లగచర్ల గ్రామంలో కలెక్టర్ మీద దాడి చేసిర్రు, ఇది వాస్తవము, ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ఒక ప్రక్రియలో కేటీఆర్ హరీష్ రావు పనిచేస్తున్నారు అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. సరే ఇప్పుడు ఇక ఏం చెప్తామా, మేము ఇస్తే కూడా ఇవ్వలేదంటే మేము ఇవ్వని చెప్పాలి, ఎట్లా చెప్పాలి ఇదంతా. ఒక పని చేద్దాం, లేకపోతే నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీడియా ద్వారా. ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి, నేను కోరుతున్నా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ని, ఆయన ఎవరు, హరీష్ రావుని, కిషన్ రెడ్డి గారిని, బండి సేంజే గారిని, ఈయన రామచంద్రరావుని, వీళ్ళందరినీ ఒక పని చేస్తాం, వీళ్ళందరూ వస్తుంటే మా పిసిసి అధ్యక్షుడు ఓకే, ఆల్ పార్టీ ఒక కమిటీ చేసి ఓకే, ఒక్కరోజు ఆర్టీసీ బస్సులు ఎక్కుదాం ఫస్ట్. దీనికి మీరు రెడీయా? ఆర్టీసీ బస్సులో ఎక్కుదాం, మీరు ఇట్లా మాట్లాడకండి ప్లీజ్.
మీరు ఇట్లా మాట్లాడకండి, ఎవరికి, ఈ పార్టీ నాయకులకు చెప్తున్నా. మీరు నిజంగా నేను అనే మాటను, మీకు మీరు టీవీల ముందు మాట్లాడుతారు కదా, ఒక బస్సు ఎక్కుదాం అందరం కలిసి, మా ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, మా ట్రాన్స్పోర్ట్ మన ఎవరు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, ఈ టీం అంతా ఉంటుంది, మా పరంగా డిప్యూ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతారావు గారు వీళ్ళంతా వస్తారు, పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఒక నేను ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించమని కోరుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ ఆహ్వానించండి, ఒకరోజు ఒక బస్సులో పోయి ఎక్కుదాం అందరం. ఆ బస్సులో ముఖ్యమంత్రి గారు అట్లా నిలబడి ఉంటారు, మా వాళ్ళు ఏం మాట్లాడము, ఆ నాయకులందరినీ పేరు చెప్పిన వాళ్ళందరూ ఆడున్న వాళ్ళని అడగండి, అమ్మా మీరు బస్సు ప్రయాణం ఎట్లా చేస్తున్నారు, మీకేం అనిపిస్తుందని అడగండి, దానికి మీరు సిద్ధమా? 100,000 రూపాయలు రుణమాఫీ అయిన రైతుల దగ్గరికి మనం పోదాం, మీరందరు రండి ఆ ఊర్లోకి పోదాం. మేమే అంటున్నాం కదా, ఇంకా 12,000 కోట్లు బ్యాలెన్స్ ఉంది, ఇచ్చేది ఉంది అంటున్నాం కదా, పైసలు లేవు, పైసలు రెడీ చేస్తున్నారు, వస్తాయి. కానీ 100,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అయితే మాఫీ అయితే ఉంది కదా, వాళ్ళ దగ్గర రావడానికి బీఆర్ఎస్ కేటీఆర్ ఫ్యామిలీ అండ్ కిషన్ రెడ్డి పొలిటికల్ ఫ్యామిలీ బీజేపీ ఫ్యామిలీ మీరు వస్తారా? మీరు రండి ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రండి మీరు. ఆ 200 యూనిట్ వాళ్ళ దగ్గర ఇంటికి పోదాం, ఆ 500 గ్యాస్ సిలిండర్ సంబంధించిన వాళ్ళ ఇంటికి పోదాం. ఇక టీవీలలో భాషను బంద్ చేసేసాడు మీరు, ఓకే, ఈ టీవీలలో మైకుల ముందు కనబడంగానే అది ఇస్తలేవు విధిస్తలేవు అనకండి. మేము నిజంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి కార్యకారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మినిస్టర్లు అమలు చేస్తున్న పథకాల మీద మా ఎంబడ వచ్చి టెస్టింగ్ చేసి చేసే ధైర్యము మీకున్నదా? ఆ ధైర్యము మీకున్నదా? లేకపోతే ఒక పని చేద్దాం, నేను మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా. కోల్పోయారు టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు. లక్ ఏంటంటే ఆ కలెక్టర్ డ్రైవర్ యాక్టివ్ ఉండడం వల్ల కలెక్టరు బచాయించిండు, లేకపోతే ఆ బీఆర్ఎస్ నాయకుల యాక్షన్ ప్లాన్లో కలెక్టర్ కూడా చనిపోయే ఒక పరిస్థితి ఆడ. నేను వీడియో చూసినా కదా, నిజంగా రైతులకు నిజంగా మా గవర్నమెంట్ నష్టం చేస్తుందంటే మేము బెడాలన్స్ పోలీసులను తీసుకుంటాం కదా, టోటల్ పోలీసులను తీసుకుంటాం కదా, అట్లా ఎక్కడ జరిగిందా పోని? గ్రామ సభలు పెడుతున్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం గ్రామ సభలు పెడుతున్నారు కదా, ఇది గ్రామ సభల పంచాయతీ కాదు కదా, ఇది గ్రామ సభ కాదు కదా, వాళ్ళ ఒక ఊర్లో కార్యకర్తలు రెడీ చేసుకొని ఆయనని కలెక్టర్ తీసుకొని పోయారు. సరే అక్కడ రైతులు కదా, నేను పోయిండు, పోయేసరికి వాళ్ళు అటాక్ చేశారు. కలెక్టర్ డ్రైవర్ యాక్టివ్ లేకపోయింటే కలెక్టర్ ప్రాణం పోయేది అక్కడ. అంటే ఆ 15 నెలల పోలీసులు అంటే బట్టి ఆ పట్ల ఇప్పుడు అలా కొట్టారు తెలంగాణ పబ్లిక్ది. ఇక మేమేమంటలేం కదా అని చెప్పి మళ్ళీ మీరు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో కలెక్టర్ల అధికారం కూడా వాటి మీరే, మీ దాడులు ఎక్కడ ఆగినాయని అడుగు కాంగ్రెస్ పార్టీ అంటున్నది, ఆడపుతున్నారు మీరు దాడులు. ఇక మాట్లాడితే ఏటీఎం అంటున్నారు, ఎక్కడ ఏటీఎం రాబోయి నీ అమ్మ, నాకు అర్థం కాదు అని ఏమున్నాయి అంటారా, సంక్రాంతి పోయింది మొత్తం రాష్ట్రం మీద ఖజానంతా, ఆడున్నాయి పైసలు ఈ రాష్ట్రంలో, పైసలు ఆడున్నాయి. పైసలు లేవని తెలిసిన హామీలు ఇచ్చినాము, హామీలు నెరవేరుస్తాము, దానికి సంబంధించిన ప్రక్రియలో భాగమే ఇండస్ట్రియల్ని బాగా డెవలప్ చేస్తే కంపెనీలు వస్తే, ఇంకోటి పొల్యూషన్ లేని కంపెనీలు, ఈ కంపెనీలు ఎక్కడ కూడా పొల్యూషన్ కావు, ఫార్మా కాదు ఇది, ఇది ఫార్మాకు సంబంధించిన కంపెనీలు కావు, పొల్యూషన్ లేని కంపెనీలకు డెవలప్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చే ప్రక్రియ ఇదంతా కూడా.
మేము నిధులు సమకూర్చుకోవడానికి, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడానికి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్ల యొక్క వాళ్ళ యొక్క ప్రయత్నాలను సక్సెస్ కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగమే ఈ బీఆర్ఎస్ దాడులని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వాస్తవం కరెక్టే, 12,000-18,000 కోట్లు ఇచ్చింది వాస్తవమే కదా, మీకేమైనా అనుమానమా? ఇంకా 12,000 కోట్లు ఇవ్వాలి. ఆ 18,000 కోట్లు అందడానికి లేట్ అయింది కాబట్టి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయిందని చెప్పినాం మేము. 12,000 కోట్ల గురించి చెప్పలేము మేము. 18,000 కోట్లు లేటుగా వాడుతున్నాయని కొన్ని వీళ్ళు కొంత ప్రచారం చేస్తుంటే దానికి వివరణ ఇచ్చినాం మేము. కానీ 12,000 కోట్ల కోసము ఆ నిధిని సమకూర్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పని మీద ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆ పని మీద ఉన్నాడు అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ బ్యాడ్ లక్ ఏంటంటే కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకునే సమయంలో ఇక్కడ డబ్బులు సిలక్ లేకపోవడం మా దురదృష్టం. ఏమి నేను కూడా కేటీఆర్ మా ఫీడిచ్చి పంపించాను కదా, ఏమని గాంధీభవన్ మీడియా మీద కేటీఆర్ కూడా కుట్రమంటుండే కదా. మీరు మేము ఏసీఐటీ గురించి మీరు శబాష్ అంటలేరు కానీ ఏమన్నా కానీ భయ్, బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్నంత కుట్రలు కుతంత్రాలు మాకైతే రావు. వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నంత కుట్రలు కుతంత్రాలు మా కాంగ్రెస్ పార్టీ లీడర్లకైతే రావు. వాళ్ళు మాట్లాడినన్ని దొంగ మాటలు మేము మాట్లాడలేము. ఇను సీను, ఇది ను వాళ్ళు మాట్లాడినన్ని దొంగ మాటలు మాతో కాదది. కానీ దురదృష్టం ఏంటంటే కొంత అది టైం వాళ్ళ కొంత ఏమంటను దీంట్లో సునామీ ఎవరు కేసీఆరా? ఏమన్నాడు ఆయన? కేసీఆర్ డైలాగ్లో కొదువు ఏముంది భయ్, ఆయన డైలాగ్ మాస్టర్. ఆయన కేసీఆర్ డైలాగ్ మాస్టర్, కాంగ్రెస్ ఏమో ప్రాక్టికల్. కాకపోతే ఏం చేద్దాం, మియాస్ ఉంటారు డైలాగ్లకే కనెక్ట్ అవుతున్నారు. కదా, కేసీఆర్ డైలాగ్లకు కనెక్ట్ అవుతున్నారు. ఏమైనా ఉన్నాయా ఇంకా ఇంకా ఏమైనా అధికారు ఏ? నిజంగా ఏంటంటే రియల్గా చెప్పాలంటే వాళ్ళకు ఎటు తోస్తలేదు. వాళ్ళు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎటు తోస్తలేదు వాస్తవాన్ని కూడా. ఏకదమ్ కంటిన్యూగా 9.5 సంవత్సరాలు అంత ఆ రాజ్యం అంటే వాళ్ళు ఇప్పుడు నిజంగా చూడరు. మనం ఎన్ని సందర్భాల్లో చూసినాం, మనం కూడా రాకేష్ చాలా సందర్భాల్లో చూసినాము. సెక్రటరీ వచ్చి ఎట్లా కొట్టిర్రు, ప్రగతి వద్ద ఎట్లా కొట్టిర్రు పోలీసు వాళ్ళు, టీఆర్ఎస్ గవర్నమెంట్లా ఇందిరా పార్క్ దగ్గర పోతే కూడా కొట్టిరు కదా, కోదండరామ్ కూడా తీసుకుపోయి ఆయన లోపల పడేసారు కదా, అప్పుడు తెలంగాణ ఉద్యమాలను కూడా అప్పుడు లోపల పడేసారు కదా, గాంధీభవన్ దగ్గర అసలు పెద్ద 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 అవేంటి గేట్లు వాళ్ళు కంచుకోట తిరిగి కట్టేసారు కదా అప్పుడు.
ఇవన్నీ మన ముందే ఉన్నాయి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ విధానంలో మీరు ఇప్పుడు చిన్నారెడ్డి గారిని అక్కడ పెట్టి ఇది ప్లానింగ్ బోర్డు, ఇప్పుడు చూడండి అక్కడ దరఖాస్తులో ప్రజావాణి అక్కడ నడుస్తుంది కదా. ప్రజావాణి మీరు ఎక్కడైనా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ విన్నామా, మీరు ఎప్పుడైనా విన్నారా ప్రజావాణి? అచ్చా అది పోనివ్వండి. ఇప్పుడు మహేష్ గౌడ్ మహేష్ గౌడ్ మనకు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత గాంధీభవన్లో వారానికి ఇద్దరు మంత్రులు వచ్చి కూర్చుంటున్నారు కదా. వారానికి ఏదో ఒకటి, అరే అసలు ఇక పెట్టేటోడో దిక్కు లేదురా నాయన అంటే పెడితే ఇక ఒక్కడో ఇదేం లెక్క. ఎట్లా మీరు ఇప్పుడు అచ్చా సెక్రటరీలో మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి కూర్చున్నాడా? 9.5 ఏళ్ళు కూర్చున్నాడా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరీలో కూర్చుంటున్నా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రుల ఛాంబర్లో పోయే పరిస్థితి ప్రజలకు ఉండేనా ఉండేనా? ఇప్పుడు తెలంగాణ ప్రజలు డైరెక్ట్గా ముఖ్య మంత్రుల పేసికి పోతున్నారా? పోతున్నారు కదా. అచ్చా అంత దాకేందుకు పోయి మీరు మీడియా వాళ్ళ ఎప్పుడైనా మీకు ఎంట్రీ ఉందా? 9.5 ఏళ్ళలో సెక్రటరీలో మీకు ఎంట్రీ ఉందా? మీరే కదా సాక్ష్యం. ఇప్పుడు మీరు వారానికి ఒక్కసారైనా మా మా కాంగ్రెస్లో ఒక మంత్రి వచ్చి కూర్చుంటుండు, మినిస్టర్ వచ్చి గాంధీభవన్లో కూర్చుంటుండు 5-6 గంటలంటే వారానికి ఒక్కసారే కదా అంటున్నారు మీరు. మళ్ళా పెట్టడం పెట్టకపోయే పెట్టడం తిట్టబడ్రి మీరు. అరే ఇది ఎక్కడా న్యాయం భయ? నాకు అర్థం కాలేదు. అదే బీఆర్ఎస్ ఒక్క పూట అన్నం పెట్టే కథ లేదు, వారానికి ఒకసారి ఇంత. ఇప్పుడు మా మినిస్టరు ఒక ప్రతి వారం ఒక మినిస్టరు గాంధీభవన్లో 5-6 గంటలు కూర్చుంటున్నాడు, 300 మంది 400 మంది వస్తే మాట్లాడుతున్నాడు, రెస్పాండ్ అవుతున్నా ఒక మంత్రిలో కూర్చుంటున్నాడు, దానికి మీరు శబ్బాచరాల్సింది పోయి మాట్లాడతలేరు. అవునమ్మా వారానికి ఒకరోజు ఒక మంత్రి అయితే వస్తున్నాడు కదా, నీకు ప్రతి వారం ఒక మినిస్టర్ అందుబాటులో గాంధీభవన్లో ఉన్నాడు, 300-400 మంది అయితే వస్తున్నారు, దరఖాస్తులు ఇస్తున్నారు, వీలైనంత వరకు ఆడనే చెప్తున్నారు అంతా. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు మినిస్టర్లు? దామోదర్ గారు మొదటి రోజు వచ్చారు, దామోదర్ రాజనరసింహ గారు వచ్చారు, 9 మంది మినిస్టర్లు వచ్చారు. ఎవరు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్పిన తర్వాత పార్టీ ఏఐసి తీసుకున్న నిర్ణయము, పిసిసి మహేష్ గౌడ్ తీసుకున్న నిర్ణయంలో ఇప్పటి వరకు 9 మంది మంత్రులు 9 మంది వచ్చారు ఇప్పటికి. 2000 పైగా అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు మేము ఈ సర్వీస్ ఇస్తున్నాం కదా, సెక్రటరీలా మంత్రులు దొరకబట్టి ముఖ్యమంత్రి అందుబాటులో సెక్రటరీలో ఉన్నాడు, వారానికి ఒకరోజు గాంధీభవన్లో ఒక మినిస్టర్ వచ్చి కూర్చుంటుండు 5-6 గంటలు, దీన్ని కూడా శబ్బాచారాల్సింది, దీన్ని కూడా పురుతలతో ఎట్లా? అసలు మీకు ఆ 9.5 ఏళ్ల కాలంలో మీకు ఎవరు దొరికారు చెప్పండి పని? ముఖ్యమంత్రి 9.5 ఏళ్ళు గాంధీ సెక్రటరీగా రాలేడా? ప్రగతి భవన్లో ఎంట్రీ లేదా? ఫామ్ హౌస్లో ఎంట్రీ లేదా? అరే ఏమో మరి ఇక దీని మీద తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యండి దీని మీద. కాబట్టి సరే ఏం చేద్దాము, ఇక రాజకీయంగా విమర్శలు ఉంటాయి, దాన్ని ఎట్లా వాడుకోవాలనే దాని మీద బీఆర్ఎస్ బాగా యాక్టివ్గా వాళ్ళు పనిచేస్తున్నారు. మేము ఎంత పని చేసినా ఏదో రకంగా బ్లేమ్ చేసే ప్రక్రియలో బీఆర్ఎస్ పనిచేస్తున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలో కుట్రలు జరుగుతున్నాయి, కుట్ర చేస్తున్నది కేటీఆర్ హరీష్ రావు అని కాంగ్రెస్ పార్టీ పదే పదే గాంధీభవన్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అయింది, రేపు డిసెంబర్కి 1 ఇయర్ అవుతుంది. మిగిలిపోయిన పథకాలు అమలయ్యే ప్రక్రియలో నిధులు సమకూర్చే ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ పని మీద ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు ఏ మాట అయితే తెలంగాణకి ఇచ్చారో అవన్నీ అమలు అవుతాయి.
అమలు చేసే ప్రక్రియలో నిధులు సమకూర్చుకునే దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు నేను ఫైనాన్స్ మినిస్టర్ భట్టితో పాటు ఇంకా చాలామంది మంత్రులు ఎవరి రోల్ వాళ్ళు చేస్తున్నారు ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. ఇండస్ట్రీస్ రాకుండా అడ్డుదలిగే కార్యక్రమంలో భాగమే మొన్న కలెక్టర్ మీద బీఆర్ఎస్ నాయకుల దాడి. ఇక మేము కూడా నెక్స్ట్ దాడి చేస్తే మేమే దిగుతాం ఇక రంగంలోకి. ఇక్కడ జరాగనైనా విన్నారా? ఇక మేము మా ఓపికను మీరు టెస్టింగ్ చేస్తున్నారు. నేను కేటీఆర్కి హరీష్కి కూడా చెప్తున్నా, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ స్వేచ్ఛ ఉండాలి. మీరు చంపిన స్వేచ్ఛను మేము బతికిచ్చినాము. మీరు చంపిన స్వేచ్ఛని, మీరు చంపిన గొంతుని కాంగ్రెస్ ప్రజల్లో కాంగ్రెస్కి గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని మీకు తెలంగాణ ప్రజలకు అపోజిషన్ లీడర్లకు కూడా మీకు అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటు. ఇక మీరు ఈ రకంగా ఈ షార్ట్ కట్లో దాడులకు చేస్తే తప్పని పరిస్థితుల్లో ప్రతి దాడులు కూడా ఉంటాయి. మీరు కావలసుకొని చేస్తున్న దాడులకు ప్రతి దాడులు కూడా ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి మీద చేసే దాడిని కూడా, అడ్డుకునే దాడిని కూడా మేము కాంగ్రెస్ నాయకులము ప్రతిఘటిస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కేబినెట్ మినిస్టర్లకు వాళ్ళు చేసే అభివృద్ధి పనుల్లో బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ అడ్డు తగిలినా, ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో నాయకులు కార్యకర్తలు వాళ్ళకు అండగా నిలబడతారు. మొన్న మీరు చేసిన దాడి మేము మర్చిపోము, మర్చిపోలేము. మొదటి అవకాశంగా మీకు చట్టపరంగా పోవాలనే అవకాశము చట్టానికే వదిలేసినాము. మీరు ఇలాంటి దాడులకు మళ్ళీ కొనసాగిస్తే మా మీద కేసులైనా సరే దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకోరు చూసుకుంటూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే కదా అని అనుకోకండి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడు కాదు, ఆయన ఎంబడి ఎంటైర్ కేబినెట్, ఎంటైర్ ఎమ్మెల్యేలు, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ఉంటాము. ఆయన మీద ఎలాంటి కుట్రలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎవరు కుట్రలు చేసినా రాజకీయంగా కుట్రలు తిప్పి కొడతాము. మీ వ్యూహాలకు ప్రతి, మీ రాజకీయ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు చేస్తాము. మొదటిసారిగా మీకు వదిలిపెడుతున్నాము. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి మీద లేదా మా మంత్రుల మీద ఎలాంటి వ్యూహాలు చేసినా, రాజకీయంగా ఇబ్బంది పెట్టే వ్యూహాలు చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరుకోరు. ఇది బీఆర్ఎస్ కేటీఆర్కి హరీష్ రావుకి వాళ్ళ నాయకత్వానికి హెచ్చరిక. ఇప్పుడు మాటలతో సర్ది పెడుతున్నాము, సర్దుబాటు మాటలతోటి. నీ గవర్నమెంట్ లో కూడా పోలీసులతో మా మీద లాఠీలు చేస్తే కూడా తిరగబడ్డాము. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రైతులను కొట్టేటప్పుడు, ప్రజలను కొట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే నాయకత్వం. మీరు ప్రగతి పనుని ప్రజలను రానివ్వకుండా ఉంటే బహుశా నేను జ్ఞాపకం చేపిస్తున్నా, ఒకరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు భయభ్రాంతులకు గురి చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు మీ గేటును కూడా తాకలేని పరిస్థితులలో పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నావు.
ఆయన ప్రజల క్షేమం కోరి ప్రజల గలమిప్పడానికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నేను ప్రగతి భవన్ కు పోయినాము, ఎంత పోలీసును పెట్టుకున్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పోయి నీ గేటు దండి వచ్చిండు, అది మర్చిపోకు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడే నీ గేటు దండిండు ముఖ్యమంత్రి గారు అన్నాడు. ఇప్పుడు ఒక పెద్ద పనా? కానీ మమ్మల్ని రెచ్చగొట్టకండి, మీరు తన్నులు తినకండి. ఇది బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చే జగ్గారెడ్డి సలహా హెచ్చరిక అనుకోండి, ఏమని అనుకోండి ఏదంతా. థ్యాంక్ యూ.